జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో నేడు జమ కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పేద విద్యార్థులు సైతం ప్రపంచ అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ఈ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,25,00,000, ఇతరులకు 1,00,000,000 వరకు విమాన ప్రయాణం, వీసా ఖర్చులతో కలిపి 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది. ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్థులకు 45,53,00,000 రూపాయల చెక్ అందజేయనున్నారు సీఎం జగన్. ప్రముఖ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లేదా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ను ప్రమాణంగా తీసుకుని వరల్డ్ టాప్ 50 యూనివర్సిటీస్లో సీట్లు సాధించిన ఏపీ విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన సాయం అందిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం మొదలైన 21 ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. వీరికి సంబంధించి ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ పూర్తి పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ప్రతి ఏడాది 2 సీజన్స్లో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు జరుగుతూ ఉండగా అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో జగనన్న విదేశీ విద్యా దీవెన అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గడిచిన 6 నెలల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 65,48,00,000 రూపాయలను ఆర్థిక సాయంగా విద్యార్థులకు అందజేసింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా మొత్తం 4 వాయిదాల్లో స్కాలర్షిప్స్ మంజూరు చేస్తున్నారు. ఇమిగ్రేషన్ కార్డు పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత 2వ వాయిదా, 2వ సెమిస్టర్ ఫలితాల తర్వాత 3వ వాయిదా, విజయవంతంగా 4వ సెమిస్టర్ పూర్తి చేసి మార్క్షీట్ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేశాక చివరి వాయిదా చెల్లింపులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి అర్హత 6,00,000 ఉండగా దాన్ని 8,00,000 రూపాయల వరకు పెంచడం ద్వారా ఈ పథకంలో ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవకాశం కల్పించింది.